हेलो गाइस ఈరోజు నేను తిరుపతిలో లో ఫేమస్ జ్యోతి మెస్ దగ్గర అయితే ఉన్నాను సో మనకు దగ్గర దగ్గర ఈ మెస్ స్టార్ట్ చేసి 60 ఏళ్ళు కావస్తుందన్నమాట థర్డ్ జనరేషన్ అయితే రన్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి బేర్ స్ట్రీట్ లాస్ట్ లో అయితే ఉంటుంది ఈ లొకేషన్ ఇక్కడ చాలా హోమ్లీగా ఉంటది ఫుడ్ అన్న చాలా మంది కామెంట్ పెట్టారన్నమాట ఫైనల్లీ ఇక్కడైతే ఉన్నాను సో నాన్ వెజ్ కర్రీస్ దగ్గర దగ్గర 13 రకాలు అయితే మనకి ఇక్కడ ఉంటాయి ఇక్కడ వెజ్ ఫుడ్ ఉంటుంది దాంతో పాటు రాగి సంగటి ఉంటుంది బిర్యానీని ఉంటుంది సో దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే నేను తిని టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి థాంక్యూ ఆల్ ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్ గా జ్యోతి మెస్ ముందర అయితే ఉన్నాము ఇది బేర్ స్ట్రీట్ లాస్ట్ లో ఉంటుందన్నమాట ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ అయితే ఉంటుంది సో దాదాపు 58 సంవత్సరాలుగా ఇదే ప్లేస్ లో అయితే రన్ చేస్తున్నారు హోటల్ ని లోపలికి వెళ్ళి చూస్తే మనకు సో అంబియన్స్ అయితే చాలా డీసెంట్ గా ఉంది సో ఫస్ట్ ఈ హోటల్ ని అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర్లు గారు అన్నమాట సో వాళ్ళ కొడుకు అన్నమాట ఇంకా వాళ్ళ కొడుకులు అయితే రన్ చేస్తున్నారు థర్డ్ జనరేషన్ సో ఇక్కడ మొత్తం దాదాపు మనకు ఎక్కడ చూసినా అరిటాక్లే కనిపిస్తాయి అరిటాక్లో భోజనం అన్నమాట సో శుభ్రంగా వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి రాగి సంగటలు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఆ రాగి సంగటి నాన్ వెజ్ కర్రీస్ తీసుకుంటే ఓరం మాసలో ఉంటాయి సో వెజ్ వచ్చేసి 70 రూపీస్ అన్నమాట పప్పు కర్రీస్ దానికి తాలింపులు అయితే ఇస్తారు చట్నీలు కూడా ఇస్తారు ఇంకా నాన్ వెజ్ అయితే 180 రూపీస్ హైస్ట్ అంటే ప్రాన్స్ కర్రీ వచ్చేసి 180 రూపీస్ బట్ ఓన్లీ సండేస్లో మాత్రమే ఉంటుంది సో ఇంక ఒక్కొక్క నాన్ వెజ్ కర్రీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది హైస్ట్ అంటే 180 రూపీస్ అన్నమాట శుభ్రంగా అందరూ అరిటాకులు అయితే భోజనం చేస్తున్నారు మనం కూడా టేస్ట్ చేద్దాం సో ఒకసారి ఐటమ్స్ అయితే చెప్తాను చూడండి మటన్ లివర్ తలకాయ కూర మటన్ కర్రీ మటన్ కైమా చికెన్ లివర్ మటన్ రోస్ట్ మటన్ ఫ్రై నాటుకోడి చికెన్ ఫ్రై చికెన్ రోస్ట్ చేప రోస్ట్ బోటి ఫిష్ ఫ్రై దాంతోపాటు మనకు బిర్యానీ సంగటి ఉంది సండే స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ కూడా ఉంటుందన్నమాట సో ఇన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి జ్యోతి మెస్లో తిరుపతి సో విన్నారు కదా గైస్ దాదాపు మనకు 13 రకాల కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సండే అయితే ఇంకొకటి యాడ్ అవుతుంది అదే ప్రాన్స్ కర్రీ ఇంకా నీట్గా అరిటాక్ మీద అలా నీళ్ళు చల్లుకొని ఇలా వేడివేడి మటన్ కర్రీ అండ్ నాటుకోడి కర్రీని పెట్టుకొని రైస్తో తింటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో సో నాటుకోడి కర్రీ 180 రూపీస్ మటన్ కర్రీ 180 రూపీస్ అన్నమాట ఇంకా రైస్ వచ్చేసి 70 రూపీస్ అన్లిమిటెడ్ రైస్ అయితే ఎన్నిసార్లైనా తినచ్చు ఇంకా రైస్కి మనకు నాన్ వెజ్ కర్రీస్తో పాటు రసం ఉంటుంది మజ్జిగ ఉంటుంది సో మనకు కావాలంటే గడ్డ పెరుగు కూడా అవైలబుల్ ఉంటుంది 10 రూపాయలు 15 రూపాయలు ఛార్జ్ చేస్తే గడ్డ పెరుగు కూడా ఇస్తారనమాట ఒకవేళ పప్పు సాంబారు ఆ కర్రీస్ కావాలంటే కూడా ఫ్రీగా ఇస్తారు వెజ్ అయితే నాన్ వెజ్ తీసుకుంటే ఇంకా వేడివేడి రైస్ మీద అలా నాటుకోడి పులుసుని నాటుకోడి ముక్కల్ని వేసుకొని సో రైస్ తక్కువ గ్రేవీ ఎక్కువ కలుపుకొని ఆ నాటుకోడి ముక్కని అలా పెట్టుకొని రైస్లో తింటే నోట్లో లాలాజలం ఊరాల్సిందే సో నేనైతే ఒక ముక్క కూడా వదలలేదన్నమాట ఎందుకంటే చాలా హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు తిన్నంతసేపు చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ స్పైసీ లేదు అలానే తక్కువ స్పైసీ లేదు మీడియంగా ఉంది నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే సో చాలా రుచికరమైన భోజనం అయితే ఇక్కడ మనకు దొరుకుతుందన్నమాట దాదాపు 58 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సో టేస్ట్లు చాలా బాగుంటాయి క్వాలిటీలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు సో తర్వాత నేను మటన్ కర్రీతో ట్రై చేశాను ఇంకా మటన్ కర్రీ చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయింది సో మటన్ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా మటన్ ముక్కను అలా పెట్టుకొని గ్రేవీతో కలుపుకొని రైస్తో సో తింటుంటే తిన్నంతసేపు నాకైతే చాలా టేస్టీ అనిపించింది అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది సో నిమ్మకాయ ఆనియన్ మస్ట్ అవి పిండుకొని నంచుకొని తింటే మాత్రం ఎంతైనా తింటానే ఉండొచ్చు సో మటన్ కర్రీ కూడా తిన్న తర్వాత లాస్ట్లో తిని నరగడానికి రసంతో కంప్లీట్ చేస్తే ఆ మజానే వేరు మటన్ కర్రీతో తిన్న తర్వాత లాస్ట్లో రసం పెట్టుకున్నాను ఇంకా తినింది మొత్తం అరగాలి కాబట్టి రసం కంపల్సరీ ఉండాలి ఇంకా ఆ రసంని మొత్తం కలుపుకొని అందులో కూడా నాటుకోడి విత్ మటన్ కర్రీ ఒక్కొక్క ముక్క పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే అబ్బాబ్బాబ్బా సరిగ్గా ఉంటుంది సో జ్యోతి మెస్ ఇది బేర్ స్ట్రీట్ లాస్ట్లో ఉంటుంది నోట్ చేసుకోండి లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో టేస్ట్లు అయితే చాలా హోమ్లీ వస్తుంది రాకపోతే నన్ను అయితే కమెంట్ సెక్షన్లో అడగండి చాలా టేస్టీగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి